దశాబ్ద కాలం నుంచి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొన్ని రోజుల్లో ఆ కోదండ రాముడు తన జన్మస్థానంలో కొలువు తీరబోయే సమయం ఆసన్నమైంది. ఆ అద్భుతమైన ఘట్టం కోసం కోట్లాది మంది ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎంతో కన్నుల పండుగగా జరగనున్న రామ మందిర ప్రతిష్టాపన కోసం భక్తులంతా అయోధ్య వైపు చూస్తున్నారు. ఇక ఈ రామ మందిరం ప్రారంభోత్సవాన్ని ఈ నెల 22న దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఇదిలా ఉంటే గతంలో ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు సమకూరిన సంగతి తెలిసింది. దేశవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు భక్తులు ఈ రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు సమర్పించారు. కాగా తాజాగా ఈ అయోధ్య రామాలయం కోసం ఇంతవరకు ఎంత మొత్తంలో నిధులు సమకూరాయనే ప్రశ్న చాలామందిలో మెదులుతూ ఉంది. అయితే రామ మందిరం కోసం ఎవరు ఎంత విరాళం ఇచ్చారో తెలుసుకుందాం. అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది హిందువుల చిరకాల స్వప్నం. నూతన రామాలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది ప్రజలు తమకు తోచిన విధంగా విరాళాలు అందించారు. అయితే ఇప్పటి వరకు ప్రజల నుంచి 900 కోట్ల నిధులు సేకరించాలని రామ మందిర్ ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ గత సంవత్సరం 2023 ఆఖరి వరకు ఈ రామాలయ నిర్మాణానికి 5000 కోట్లకు పైగా విరాళాలు అందాయి. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం రామ మందిర నిర్మాణం కోసం 3200 కోట్ల విరాళాలు అందాయి. ఇప్పటి వరకు 18 కోట్ల మంది భక్తులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాల్లో 3200 కోట్ల రూపాయలు జమ చేసినట్టు ఆలయ ట్రస్ట్ తెలిపింది. ఈ బ్యాంకు ఖాతాల్లో విరాళంగా వచ్చిన మొత్తాన్ని ట్రస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. దానిపై వచ్చిన వడ్డీతోనే ఇప్పటి వరకు ఆలయ నిర్మాణ పనులు జరిగినట్లు వెల్లడించింది. ఇక ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆధ్యాత్మిక గురువు కథకులు మురారి బాపు అత్యధిక మొత్తంలో విరాళం ఇచ్చారు. దాదాపు 11.3 కోట్ల రూపాయల విరాళం అందించారు. దీంతో పాటు యుఎస్ఏ, కెనడా, యునైటెడ్ కింగ్డంలోని అతని అనుచరులు సమిష్టిగా విడివిడిగా 8 కోట్ల వరకు విరాళం ఇచ్చారు. అలాగే గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ ధోలాకియా రామ మందిర నిర్మాణానికి 11 కోట్లు విరాళంగా అందించారు. అమెరికాలో ఉన్న ఓ అజ్ఞాత భక్తుడు కూడా ఆలయ ట్రస్టుకు విరాళంగా 11,000 పంపించారు. కాగా అయోధ్యకు చెందిన రామ మందిర నిర్మాణానికి తొలి విదేశీ విరాళం ఇదే కావడం విశేషం. గతంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2021 జనవరి 14న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంకా దేశంలో అయోధ్య ఆలయ నిర్మాణానికి 5 లక్షలు చెక్కు రూపంలో విరాళం ఇచ్చిన తొలి వ్యక్తి కూడా రామ్నాథ్ కోవిందే కావడం విశేషం. మరి అయోధ్య రామాలయ నిర్మాణానికి అందిన